ఈ పెళ్లి వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే అందరికీ ఇలాగే జరుగుతుందని కాదు. కొందరికి తంతు చాలా సంతోషకరమైనది, కానీ కొందరి విషయంలో మాత్రం ఇదే తంతు మెడకు ఉరిలా ఉంటుంది. ఇక మీరే చెప్పండి, ఎవరికైనా పెళ్లి నిశ్చయమైతే సంతోషంతో గంతులేస్తారు, ఆనందంతో ఉబ్బితబ్బి బావుతారు. కానీ దీంట్లోకి ఎవరైనా విలన్ ఎంటర్ అవుతే అప్పుడు? ఒకసారి పెళ్లి నిశ్చయమైన తర్వాత ఇలా జరిగితే చాలా కష్టమే. కానీ ఈ కేసులో ఇలాగే జరిగింది. ఆనందమంతా ఆవిరైపోయింది. పరుగు పరుగున అమ్మాయి దగ్గరికెళ్లాడు. అక్కడికెళ్ళి చూస్తే తన కళ్లను తనే నమ్మలేకపోయాడు. అక్కడ జరిగిందేమిటో మాకు తర్వాత తెలిసింది. మాకు రోడ్డుమీదో శవం దొరికింది. ఒక శవం. తన జేబులోంచి ఏమీ దొరకలేదు, తన ఒంటిమీద కూడా ఏమీ దొరకలేదు. కానీ ఒక్క విషయం మాత్రం తెలిసింది. ఒక్క విషయం. చనిపోయిన వ్యక్తి నోట్లోంచి మందు వాసనొచ్చింది. మందు కంపు. అంతే. ఈ మందు వాసనతోనే మేము హంతకుణ్ణి పట్టుకోగలిగాం. ఎలాగో మీరే స్వయంగా చూడండి. ఎక్కడి నుంచి వచ్చాడు? అరే పిచ్చిగాని పట్టిందా ఏమి? చావడానికి నా బండి దొరికిందా? ఏమిందయ్యా నీకు? ఏమైంది? ఏమైందయ్యా? ఏమైంది? సిఐడి ప్రణీత్, ఇంటికెళ్ళట్లేదా? టైం 10 అవుతుంది. ఈరోజు ఏం కేసులు కూడా లేవు కదా. ప్రణీత్, ప్రణీత్, అరే ఏమైంది? నష్టపోయాను సార్, నా పని అయిపోయింది. ఏంటి, ప్రణీత్ను మోసం చేసింది ఎవరు? వద్దులేండి సార్, మీరు వాళ్ళని ఏం చేయలేరు. మనమేమీ చేయలేని వాళ్ళు ఎవరున్నారు సార్? ఈరోజు నాకు నా కాలేజీ ఫ్రెండ్స్ కొంతమంది కలిశారు సార్. అందులో ఎడవలసిందేముంది? అందులో అమ్మాయిలు రోడ్డు మధ్యలో నన్ను చూసి హేళనగా నవ్వారు సార్. చూసే వాళ్ళు అలాగే చూస్తూ ఉండిపోయారు. నేను వాళ్ళని ఏమైనా చేస్తానని చూశారు. వాళ్ళు నన్ను కొట్టడానికి వచ్చారు సార్. వాళ్ళు ఎందుకలా చేశారు? ఒక అమ్మాయి ఏంది ఎంత లావైపోయాడు అని. అంటే ఇంతకు ముందు ఇలా లేవన్నమాట? అస్సలు కాదు, సన్నగా హుషారుగా ఉండేవాడిని, స్మార్ట్. ఇంకా ఇంకేమన్నారు? ఇంకా అంది నిన్ను పెళ్లి చేసుకుపోవడం మంచిదైందని. అదా విషయం, నీకు ఆ అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉండేదన్నమాట. తర్వాత మళ్ళీ ఎవరిని పెళ్లి చేసుకున్నావు అంది. చెప్పేశావా? చెప్పేశాను. తర్వాత? నేను నా భార్య పేరు చెప్పగానే మళ్ళీ ముగ్గురు పెద్దగా నవ్వేశారు సార్. ఇందులో నవ్వాల్సిందేముంది? అరే సార్, ఆ ముగ్గురు అమ్మాయిలకు నా భార్య తెలుసు సార్. ఆ అమ్మాయి నాతో అంది, నేను నీ భార్యకు ఫోన్ చేసి మన మధ్య వ్యవహారం గురించి చెప్పేస్తానంది. ఇప్పటికీ తను ఫోన్ చేసి ఉంటుంది సార్. హలో హలో, సిఐడి బ్యూరో. ఏంటి శవం పడుందా? ఎక్కడ? అక్కడ. ఓకే, వచ్చేస్తున్నాం.
సార్. జోసఫ్, ఇతని పర్సులో డబ్బులు మాత్రమే ఉన్నాయి. అవునా? ఒక్క విషయం చెప్పు సార్. ఈ మనిషితో పాటుగా ఎవరైనా ఉన్నారా? లేదు సార్, రోడ్డు మీద ఒక్కడే ఉన్నాడు సార్. దగ్గరలో కూడా ఎవరు లేరు. ఒంటరిగానా? అవును సార్. చాలా విచిత్రంగా ఉందే. ఓ వ్యక్తి రాత్రి వేళ రోడ్డు మీద ఒంటరిగా వెళ్తున్నాడు. తనకు హఠాత్తుగా హార్ట్అటాక్ వస్తుంది. ఇక తను ఈ టాక్సీ దగ్గరకొచ్చి ప్రాణాల్ని వదిలేశాడు. కానీ ప్రాణాలు వదిలేసే ముందు ఒకే మాట అన్నాడు, సిఐడి అని. ఎప్పుడు ఇలాగ ఎందుకవుతుంది? మనకు ఏది చెప్పడానికి ముందే జనాలు ఎందుకు ఇలా చచ్చిపోతారు? ఇదేం బాగలేదు కదా. తన నోటి నుంచి రక్తం కారుతున్నట్టుంది. ఒకసారి చూడండి సార్, ఇదేదో తేడా కనిపిస్తుంది సార్. ఇతనికి ఎవరైనా విషం పెట్టి చంపుంటారంటారా? చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఇలాగాని జరగలేదు కదా. తను ఎక్కడికైనా వెళ్ళి విషం తాగాడేమో. కానీ సార్, విషం తాగి ఎవరైనా రోడ్డు మీద ఎందుకు తిరుగుతారు సార్? ప్రణీత్, ఏదైనా జరిగుండొచ్చు. ఇతనికి ఎవరైనా గుర్తుకొచ్చారేమో, లేదంటే ఇతను ఎవరినైనా కలవడానికి వెళ్తున్నాడేమో. ఆల్రెడీ ఎవరినైనా కలిసి ఉండొచ్చు సార్. వాళ్లే ఏమైనా పాయిజన్ ఇచ్చారేమో. సార్, ఇతని నోటి నుంచి ఓ విచిత్రమైన వాసన వస్తుంది. వాసన వస్తుందా? అవును సార్. ఏం వాసన? ఏమైంది జోసఫ్? సార్, ఈ వ్యక్తి మందు తాగినట్టున్నాడు. తన నోటి నుంచి వాసన వస్తుంది. అంటే సార్, ఈ వ్యక్తి దగ్గరలోనే ఉన్నటువంటి ఏదో బార్లో కూర్చొని తాగేసి ఉంటాడు. జోసఫ్, ఓ పని చేయండి. దగ్గరలో ఎన్ని బార్లున్నాయో అన్ని బార్లకు వెళ్ళి ఇతని గురించి కనుక్కోండి. హలో, ఇక్కడ టీ దొరుకుతుందా? అరే, ఇక్కడ టీ గీలాంటివేమీ దొరకవు. ఇది బారు, ఇక్కడ మందు మాత్రమే దొరుకుతుంది. అరే, బాగా నిద్ర వస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి అడిగి చూడు. ఒక కప్పు టీ కోసం అంత ప్రాబ్లమా? అదే సార్, చెప్పానుగా మీకు టీ గీ ఇక్కడ దొరకదని. ఆగాగు, ఎక్కువ మాట్లాడద్దు. నువ్వు లోపలికి వెళ్ళి సార్కి టీ తీసుకురా. టీ తీసుకురామని చెప్పాను కదా. సార్, రాత్రి 3 అవుతుంది కదా, అందుకే అందరూ అలసిపోయారు. ఏమనుకోవాలి? ఎవరికి ఇక్కడ టీ కావాలి? నాకే కావాలి. చూడండి, రాత్రి 3 గంటలకు టీ దొరకదు ఇక్కడ. ఈ వ్యక్తి బార్లోకి వచ్చాడా? ఇంతకు నువ్వెవరు? ఈ వ్యక్తి బార్లోకి వచ్చాడా లేదా? సార్, వచ్చారు సార్. ఎవరో తెలుసా ఇతను? తెలుసు. ఇతని పేరు వశిష్ఠ్. రోజు మా బార్కి వస్తుంటాడు సార్. ఈరోజు కూడా వచ్చాడా? అవును సార్, వచ్చాడు. బాగా తాగేసి వెళ్ళాడు. రే, మందు పోయిరా, గొంతు ఎండిపోతుంది. సార్, ఏం కావాలనుకుంటున్నారో ఇప్పుడే చెప్పండి. ఎందుకంటే 11:30 తర్వాత మేము ఆర్డర్ తీసుకోం. రే, రోజు నేను ఇక్కడికే వస్తాను. తెలుసు సార్. మరి ఈ రూల్స్ గురించి నాకు కొత్తగా చెప్పకు. అర్థమైందా? సార్, ఒకటి తీసుకురామంటారా? సరే, ఒకటే తీసుకురా. నేను నీ కంటికి తాగుబోతులా కనిపిస్తున్నానా? సార్, నేను ఎలా అనుకోవట్లేదు. నిజానికి బార్ కాసేపట్లో క్లోజ్ అవుతుంది, తర్వాత మీకు మందు ఇవ్వాలంటే కష్టం. ఎందుకు మందు దొరకదు? వెళ్ళి మేనేజర్ని పిలు. ఇప్పుడే ఇక్కడికి మందు కావాలి నాకు. మేనేజర్, మేనేజర్ ఎక్కడున్నావు? వెళ్ళరా సార్. అతను ముందుగానే తాగి ఉన్నాడు, అదిగాక మళ్ళీ తాగి వెళ్ళాడు. ఈ వ్యక్తి చనిపోయాడు. తన డ్రింకులో ఎవరో విషం కలిపారు. ఆ విషం ఈ బార్లోనే ఎవరో కలిపారు. సార్, మా బార్లోనా? అవును సార్. ఎవరైనా ఎందుకు అలా చేస్తారు? అలా చేస్తే మా వ్యాపారం మూతపడిపోతుంది కదా. విషయం ఎవరో ఒకరు కలిపారు ఇక్కడే. ఎవరు? నీలోనే. లేదు సార్, మేము అలాంటి పనులు ఏమీ చెయ్యం. ఎందుకంటే ఏదైనా జరిగితే లోకమంతా
మా బారు గురించి మాట్లాడుకుంటారు కదా సార్. కూడై కూయడం ఇప్పటి నుంచే మొదలవుతుంది. తనతో పాటు రెండో వ్యక్తి ఎవరన్నా వచ్చారా? లేదు సార్, తను ఎప్పటిలాగే ఒంటరిగానే వచ్చాడు ఇక్కడికి. తను ఒంటరిగానే వస్తే అయితే నువ్వో లేదా వెయిటర్లో కలిపి ఉంటారు. అర్థమైందా? ఈ బార్లో ఎంతమంది అయితే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ పిలువు, అందరినీ లైన్లో నిలబెట్టు, త్వరగా కానీ. జోసెఫ్, ఏమైనా తెలిసిందా? సార్, అది ఈ బారే. అతను ఎక్కడికే వచ్చాడు? అవునా, అతని పేరేంటి? సార్, అతని పేరు వశిష్ట. ఏంటి, తెలిసిపోయిందా? ఈ మనిషి హత్యకు గురయ్యాడు. మందులో విషం కలిపి చంపారు తన్ని. ఆ విషం కలిపిన వారెవరో మీలోనే ఉన్నారని నాకు తెలుసు. ఆ విషం కలిపిందెవరో చెప్పండి. ఈ స్ప్రేని కనుక ఒక్కసారి చేతి మీద కొడితే ఎవరైతే నేరం చేశారో వాడి చేతి రంగు వెంటనే మారిపోతుంది. సో ఇంకా టైం ఉంది, ఈ నేరం ఎవరు చేశారో చెప్పండి. ఎవరో చెప్పరా? చెప్పే ఉద్దేశం ఎవరికి లేదన్నమాట. ఓకే, చేతులు చాపు. ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్తున్నా చెప్పు. అప్పటి నుంచి అడుగుతుంటే మౌనంగా నిలబడి చూస్తున్నావా? నేను అతని డ్రింక్ లో విషయం కలిపాను. ఎందుకు సార్? ఈ పని చేసినందుకు నాకు డబ్బులు ఇచ్చారు. ఎవరిచ్చారు? తెలీదు సార్, అతను ఎవరో నాకు తెలీదు సార్. అతను ఎలా తెలుసు నీకు సార్? అతను నా వెనకాలే వచ్చేవాడు సార్. నిన్న రాత్రి నాకు ఫోన్ కూడా చేశాడు. తర్వాత సార్, నిన్న రాత్రి అతను కలవడానికి నేను వెళ్ళాను. ఇక్కడెవరు కనిపించట్లేదు. నన్ను రమ్మంది ఇక్కడికిగా. నువ్విక్కడికి ఖచ్చితంగా వస్తావని నాకు ముందే తెలుసు. ఎవరు, ఎవరు నువ్వు? అది తెలుసుకోవడం నీకంత ముఖ్యం కాదు. తీసుకో. ఏ పని చేయాలి? ఈ ఇంజెక్షన్ని నువ్వు ఈ మనిషి మందులో కలపాలి. ఇతను వశిష్ఠ సార్. అవును, అతను ప్రతిరోజు మీ బార్కు వస్తాడు. అర్థమైంది. చెప్పు, నువ్వు వెళ్ళు. ఎలా చెప్పానో అలాగే చేయి. సరే సార్. ఎక్కడ? హోటల్ మరీనానా? సరే, హోటల్ మరీనా అన్నాడా? అవును సార్. హోటల్ మరీనాకు వెళ్ళి వెతకండి. ఈ హత్య చేసిన వాడు అక్కడే దొరకొచ్చు. అలాగే సార్. ఓకే, మీరు వచ్చేటప్పుడు రెడీగా ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ, ఈ హోటల్ మేనేజర్ మీరేనా? నేనే. నిన్న మీ హోటల్కి వచ్చిన విజిటర్స్ లిస్ట్ మొత్తం కావాలి. ఎందుకు? మీరెవరు? సిఐడి. మేము ఇక్కడికి ఒక కేసు విషయంలో వచ్చాం. సిఐడి సార్. చెప్పండి. లిస్ట్ ఇస్తున్నాను. ఒక్క నిమిషం, కాస్త ఈ ఫోటో చూడండి. ఈ వ్యక్తిని ఎప్పుడైనా చూశారు మీరు? ఇతని పేరు వశిష్ట్. ఇతను మీ హోటల్కి వచ్చాడా? వచ్చాడు, నిన్నే వచ్చాడు. నిన్న ఎవరిని కలవడానికి వచ్చాడు? రూమ్ నెంబర్ 301లో ధీరజ్ అనే వ్యక్తిని కలవడానికి వచ్చాడు. ధీరజ్? అవును. ఆ వ్యక్తి చాలాసేపు ఇక్కడున్నాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవ కూడా జరిగినట్టుంది. ఏంటి మీరు అనేది? అవును, జరిగింది. ఆ పక్క రూమ్ వాళ్ళు 301లో
గొడవ జరుగుతుందని కంప్లైంట్ చేశారు. అప్పుడు నేను వెళ్ళేసరికి ధీరజ్ మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. సార్ తలుపు తీయండి, ఒకసారి తలుపు తీయండి సార్. సార్ ఎనీ ప్రాబ్లం? ఏం లేదు, ఇక మీరు వెళ్ళొచ్చు. సార్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. సరే, నీ సంగతి తర్వాత చూస్తా. అలా వశిష్ఠ్ వెళ్ళిపోయిన కాసేపటికి ధీరజ్ కూడా బయటకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన అతను ఇప్పటివరకు రాలేదు. సార్ ఆ ధీరజ్ వశిష్ఠ్ని చంపడానికి బేరర్కి ఏమైనా డబ్బులు ఇచ్చి ఉంటాడనిపిస్తుంది సార్. మీరు కాస్త ఆ ధీరజ్ ఉన్న రూమ్ చూపిస్తారా, చెక్ చేయాలి. రండి సార్, ఇదే ధీరజ్ ఉన్న రూమ్. ఓకే, మీరు కాస్త బయట ఉండండి. థ్యాంక్ యూ. రూమ్ మొత్తం ఏది వదలకుండా చెక్ చేయండి. అసలు ఇతను ఎలాంటి వాడో తెలుస్తుంది. యా వివేక్. సార్ ఇది చూడండి. క్యూరెక్స్, ఈ విషయంతోనే కదా వశిష్ఠ్ని హత్య చేసింది. ఎవరైతే చెప్పో చెప్పో. అరే నా పేరు ధీరజ్, మీరంతా ఎవరు? మేమంతా మీ చుట్టాలం, మీ మామ తరపున వాళ్ళం. మీరు మీరు నా రూమ్లో ఏం చేస్తున్నారు? క్యూరెక్స్ తాగుతున్నాం, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. క్యూరెక్స్? ఇతను గుర్తుపడతావా? ఇతను వశిష్ఠ్. యా, నీ ఫ్రెండే కదా. క్యూరెక్స్ తాగాడు ఇతను. ఎలా తాగించావు ఇతనికి? టీలోనా, షోడాలోనా, విస్కీలోనా? అంటే మీ ఫ్రెండ్ చనిపోయాడు బాస్, ఎవరో ఇతనికి ఈ విషయం ఇచ్చి చంపారు. ఓ మై గాడ్. నీకేమీ తెలియనట్టు కటింగ్ ఇవ్వకు. చూడండి, మీరనేది నాకు అర్థం కావట్లేదు. నిన్న రాత్రి ఎక్కడున్నావు? నిన్న రాత్రి నేను మీటింగ్కి వెళ్ళాను. ఓ, మీటింగ్? తమరు హోటల్ వెయిటర్తో మీటింగ్లో ఉన్నారు కదా. వెయిటర్? ఎవరా వెయిటర్? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ పాయిజన్ బాటిల్ ఇప్పుడే నీ రూమ్లో దొరికింది. దీని పేరు క్యూరెక్స్ పాయిజన్. ఈ పాయిజన్ ఇచ్చే వశిష్ఠిని దారుణంగా హత్య చేశారు. విషం బాటిల్? అది నా రూమ్లోనా? కాకపోతే మేమే దీన్ని ఇక్కడ పెట్టుంటామంటావా? ఎందుకు హత్య చేశావు? చూడండి, నేనెవరికి విషం ఇవ్వలేదు, నేనెవరిని చంపలేదు. అచ్చా, బ్యూరోకి తీసుకుపద ఇతన్ని. ఆ ధీరాజ్ అంటున్నాడంటే ఈ విషం బాటలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదని. తనకు తెలీదు. అతను తెలుసుకోవలసిన విషయం ఇంకొకటి ఉంది. ఈ రాహుల్ అంటే ఏంటో సార్, మనకి ఇప్పటివరకు తెలియని ఓ ముఖ్య విషయం ఉంది. ఈ ముద్రలు ధీరజ్వా కావా అని. డాక్టర్ సారిక, ఈ బాటలు చెత్త బుట్టలో నుంచి తీసుకొచ్చారట, హోటల్ రూమ్లోని తెచ్చారట. ఎవరన్నా దీన్ని పడేసి ఉండొచ్చుగా, గాల్లో నుంచి అయితే వచ్చి పడి ఉండదు కదా. ఏ వ్యక్తి అయితే ఆ రూమ్లో ఉన్నాడో ఆ వ్యక్తే ఈ బాటిల్ అక్కడ పడేసి ఉంటాడు. ఒక నిమిషం సార్, నేను ఒక టెస్ట్ చేసేసాను. మరి రెండోది కూడా చేయి. ఒక టెస్ట్ ఫ్లాప్ అయినంత మాత్రం ఏమైంది? సార్ ఈ టెస్ట్ ఫెయిల్ కాలేదు. మరి ఏమైంది? ఈ చనిపోయిన వ్యక్తి క్యూరెక్స్ విషయంతో చావలేదు. డాక్టర్ సారిక,
నువ్వు రెండో టెస్ట్ చేస్తున్నావు కదా? అవును. ఎప్పటివరకైతే ఖచ్చితంగా తెలియదో, ఎప్పటివరకైతే 100% కన్ఫర్మ్ కాదో, ఈ వ్యక్తి క్యూరోరెక్స్ విషయంతో చావలేదని తెలిసేంత వరకు ఏమీ మాట్లాడకు. ఇప్పుడు చూస్తాను. ఈ బాటిల్ మీద ఉన్న వేలు ముద్రలు ధీరా చేతి వేలు ముద్రలు మ్యాచ్ అవుతాయో లేదో? లేదు సార్. ఏంటి? రెండవది కూడా ప్లాఫ్. ఆ వ్యక్తి ఈ విషయంతో చావలేదు. ఈ బాటిల్లోని విషయం ఇది నేను టెస్ట్ చేశాక కన్ఫర్మ్ చేస్తున్నాను సార్. ఫైనల్? ఫైనల్. క్యూరోరెక్స్ లేదా? లేదు సార్. సారిగా ఒక విషయం జరగవచ్చు, ఆ ధీరాజు ఇంకెవరితోనైనా కలిసి పనిచేశాడేమో, ఆ వ్యక్తి వేలు ముద్రలే ఈ బాటిల్ మీద ఉన్నాయేమో, అయ్యుండొచ్చు కదా? అవును సార్, రెండో వ్యక్తి అయ్యుండొచ్చు. కానీ ఈ బాటిల్లోని విషయంతో వశిష్ఠ చనిపోలేదు సార్. ఒక్క విషయాన్ని ఎన్నిసార్లు చెప్తావు? నాకు కూడా అర్థమైంది, క్యూరోరెక్స్ విషయంతో ఆ వ్యక్తి చావలేదు. కానీ బాటిల్ మీద దొరికిన వేలు ముద్రలు, వాటి సంగతి చూడు, ఫింగర్ ప్రింట్స్ అవి చూడు. చూడు, ధీరజ్ చెప్పు, వశిష్ఠ్ నిన్ను కలవటానికి వచ్చాడు కదా? అది అది వచ్చాడా లేదా? అవును వచ్చాడు, అది మీకు తెలుసు కదా. మీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది కదా? అవును. పెద్ద గొడవ? అవును. దేనికోసం గొడవ పడ్డారు? అది అది నేను మీకు చెప్పలేను. ఏ, ఎందుకని చెప్పలేవు? నేను అసలు చెప్పను. ఎందుకు గొడవ పడ్డారో చెప్పి తీరాలి. కమాన్. నేను మానసిక మాటిచ్చాను. ఏమని మాటిచ్చావు? పెళ్ళి. పెళ్ళి చేసుకుంటానన్నా? ఓ, మరి ఎందుకిలా ఏడుస్తూ ఉన్నావు? నేను ఆ మాట నిలబెట్టుకోలేదు. విన్నారా ప్రణీత్ సార్? విన్నాను. మీకు తెలుసా పెళ్లి ప్రమాణాల్లో ఎన్ని వచనాలుంటాయంటారు? 8. 8? 8 వచనాలుంటాయి. సార్, నేనైతే 7 వచనాలుంటాయనే విన్నాను. సోనాలి ఆదేశ్ పెళ్లిలో 8వ వచనం ఉంది. ఈ 8వ వచనం ఏంటి సార్? మా ఛానల్లో ఓ కొత్త ప్రోగ్రాం రాబోతుంది. ఫిబ్రవరి 7 నుంచి మండే టు ఫ్రైడే 10 PM. చూడటం మర్చిపోకు. ఓహో, నేను కూడా మాటిచ్చాను. కానీ మానసవలన మొత్తం నాశనం చేశాడు. అతను తన మాటను తప్పాడు. అరే, ప్రతిసారి మానసా 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 అంటున్నావు, అసలు ఎవరి మానసా? అది మానసా నా గర్ల్ ఫ్రెండ్. కొద్ది రోజుల తర్వాత మా పెళ్లి జరగబోతుంది. కానీ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియలేదు ఈ వశిష్ఠ్. ఇతను మానస తండ్రి మనసును గెలుచుకున్నాడు. ఓ, 1 మినిట్. నీకు మానసాతో పెళ్లి నిశ్చయమైంది అవునా? ఈ వశిష్ఠ్ చనిపోయిన తను అకస్మాత్తుగా మధ్యలోకి వచ్చాడు అవునా? హా, అవును సార్. అకస్మాత్తుగా మానస తండ్రి అన్నాడు మానస పెళ్ళంటు జరిగితే వశిష్ఠితోనే జరుగుతుందని. అందుకనే నువ్వు వశిష్ఠ్కి విషమిచ్చి చంపావు కదా? లేదు సార్, నేను వశిష్ఠిని చంపలేదు. మేమింకా మానస ఇటు నుంచి పారిపోవడానికి కూడా ప్రయత్నం చేశాం. కానీ మానస తండ్రి మధ్యదారిలోనే పట్టుకున్నాడు సార్. నాటకాలాడుతున్నాడు సార్ ఇతను. లేదు సార్. పాయిజన్ బాటిల్ నీ రూమ్ లోనే దొరికింది. కాసేపట్లో డాక్టర్ రిపోర్ట్ వస్తుందిగా, అప్పుడు తెలుస్తుంది ఇతని చరిత్ర ఏంటో. ఆ రాహుల్, నువ్వెందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఓ, ఐ సీ. సరే, ఓకే. అభిజిత్ సార్, ఆ బాటిల్ మీద ఏవైతే వేలిముద్రలున్నాయో అవి ధీరజ్వి కావు. ఇతనివి కావా? అంటే వేరెవరో ఇతను రూమ్లోకి వెళ్ళి పాయిజన్ బట్టలు పెట్టారా? కావచ్చు, అయ్యుండొచ్చు. నువ్వు పని చెయ్యి, ఈ మానస ఇంటికి వెళ్ళి మొత్తం చెక్ చెయ్యి. ఓకే సార్. ప్రణీత్ సార్, నువ్వు హోటల్ మరీనాకు వెళ్ళు, అక్కడ ప్రతి ఒక్కరి వేలిముద్రలు తీసుకో.
మనకు దొరికిన బాటిల్ మీద నా వేలిముద్రలతో మ్యాచ్ అయ్యాయేమో చూడు. ఎస్ సార్. మేము సిఐడి నుంచి వచ్చాం. సిఐడి? ఏదైనా దుర్వార్త లేదు కదా? యాక్చువల్గా అలాంటిదే. మానసా ఎవరు? నాన్న సిఐడి వాళ్ళు వచ్చారు, లోపలికి రండి. మిస్టర్ రోషన్? ఎస్. మీకు వశిష్ఠ అనే వ్యక్తి తెలుసా? తెలుసు. అతన్ని హత్య చేశారు. హత్య? హత్య ఎలా జరిగింది? ఎవరో అతనికి విషం ఇచ్చారు. విషమా? ఎవరిచ్చారు? ధీరజ్ అని మా డౌట్. ధీరజ్? లేదు, ధీరజ్ అలాంటి పని చేయడు. నాన్నా ధీరజ్ అలా చేయడని వీళ్ళకి చెప్పు నాన్న. అతను అలాంటి వాడు కాదు, తను ఏ హత్య చేయడు. నాన్న వీళ్ళకి మీరే చెప్పండి నాన్న. అయితే ధీరజ్ని మేము కస్టడీలోకి తీసుకున్నాం. మీరు ధీరజ్ని అరెస్ట్ చేసి మంచి పనే చేశారు. నాకెందుకో అతను ఇలాగే చేస్తాడనిపించింది. ఎందుకని? ప్రతీకారం తీర్చుకోవటానికి మనిషి ఏమైనా చేస్తాడు. ఏంటి వినంటుంది? అవును సార్, నా కూతురు మానసు పెళ్ళి ఆ ధీరజ్తో చేద్దామనుకున్నాను. కానీ వాడు మనం అనుకునేంత మంచివాడు మాత్రం కాదు. నా కూతురు బాధపడటం ఇష్టం లేకే వశిష్ఠతో తన పెళ్లిని చేయించాను. మీకు వశిష్ఠ ఎలా తెలుసు? వశిష్ఠు నా చిన్ననాటి స్నేహితుని, అమన్ కొడుకు. ఓకే, దెన్ అమన్ ఎక్కడుంటారు? వాళ్ళు ఢిల్లీలో ఉండేవారు. 1 సంవత్సరం క్రితమే అమన్ చనిపోయాడు. వశిష్ఠు తల్లైతే పాపం చిన్నప్పుడే చనిపోయింది. ఆ తర్వాత వశిష్ఠ్ హైదరాబాద్ షిఫ్ట్ అయి ఇక్కడే ఉంటున్నాడు. వశిష్ఠ్ ఇక్కడెక్కడ ఉంటున్నాడు మీకు తెలుసా? అతని ఇంటికి వెళితే మనకి ఏదైనా ఆధారాలు దొరకచ్చు. అప్పటికి కానీ ఈ కేసు ఒక కొలిక్కి రాదు. ప్రణీత్ సార్, నాకు ఆ మనిషి దొరికాడు. అతని వేలిముద్రలు బాటిల్ మీద ఉన్నాయి. ఓ, ఎవరతను? సార్ నేనే పట్టుకున్నాను. ప్రణీత్ పట్టుకుంది నువ్వే, కానీ ఎవరతను? సార్ ఇతను హోటల్ మరీనా బెల్ బాయ్. బెల్ బాయ్? అవును సార్. ఇతనే ఆ బాటిల్ రూమ్ లో పెట్టాడు సార్, ధీరజ్ రూమ్ లో. కానీ అతను ఇలా చేయడానికి కారణం ఏంటి? సార్ ఇతనికి ఆ పని చేయమని ఎవరో చెప్పారంట సార్. ఓ ప్రణీత్, అయితే ఇతనితో ఆ పని చేయించిన వాడే వశిష్ఠికి పాయిజన్ ఇచ్చి చంపిన హంతకుడు అయి ఉంటాడు. అయి ఉండొచ్చు సార్. సార్ నేను ఇతన్ని పట్టుకొని ఆ వ్యక్తి స్కెచ్ గీయించాను సార్. గ్రేట్ జాబ్. ఇక హంతకుడు తప్పించుకోలేడు. ప్రణీత్, డూ వన్ థింగ్. నువ్వు ఆ బాయ్ని బ్యూరోలో వదిలిపెట్టి నేరుగా వశిష్ఠ ఇంటికి వచ్చేసి. ఓకే? ఎస్ సార్. గుడ్. అరే, డోర్ తెరిచి ఉందా? చెప్పాలనుకుంటున్నావా?
చెప్పు. ఏమన్నాడు? ఎవరన్నారు? ఎవరిని కలవాలనుకున్నాడు చెప్పు. వశిష్ఠ్ నిన్ను ఎవరి దగ్గర తీసుకెళ్లాలనుకున్నాడు? ఎవరి దగ్గరకో చెప్పు. ఎవరి అమ్మాయి? ఈ వశిష్ఠ్ ఇంట్లో ఏం చేస్తుంది? మృత్యు తరువుకొస్తుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఈ కేసులోనే చూడండి, ఇల్లు వశిష్ఠ్ది. అతన్ని చంపడానికి వచ్చి తనే ఇరుక్కుపోయింది ఆ అమ్మాయి. సార్, చనిపోతూ కూడా వశిష్ఠ్ పేరే చెప్పింది. మన కళ్ళ ముందే చనిపోయింది సార్. ఇక అతనింట్లోనే చనిపోయింది గనక ఎవరైనా చూస్తే అతనే చంపాడు అనుకుంటారు. ఇంకో విషయం అభిజిత్, ఆ అమ్మాయి ఆ ఇంట్లోనే ఉంది. ఇంట్లోనే వశిష్ఠ ఆమెను ఎవరితోనో కల్పించాలనుకున్నాడు, అందుకే అతను పేరు చెప్పింది అనుకుంటా. సామానంతా చిందరవందరగా ఉంది. హంతకుడు ఏదైనా వెతుకుంటాడు సార్. అంతేకాదు, డోర్ కూడా తెరిచింది సార్. అంటే తన డోర్ గుండానే వచ్చుంటాడు. అంటే మీరనేది అతని దగ్గర కీ ఉందనే? ఖచ్చితంగా సార్. తన దగ్గర తాళం చెవి ఎక్కడిది? వశిష్ఠే ఇచ్చుంటాడు. నేను చెప్పేదేమిటంటే, వశిష్ఠ్ చనిపోవడానికి ముందు హంతకుడు తన జేబులోంచి తీసుకొనుంటాడు. అంటే సార్, వశిష్ఠిని చంపిన వ్యక్తి ఈ అమ్మాయిని చంపిన వ్యక్తి ఒక్కడే అంటారా? అయిండో చబిజేత్. లవణ్య, ఏమైంది, రిపోర్ట్ దొరికిందా? లేదు సార్, వెతుకుతున్నాను. వెతుకు వెతుకు లవణ్య, జాగ్రత్తగా వెతుకు, ఏదో ఒకటి ఉంటుంది. ఆ వ్యక్తి ఇంట్లోకి దూరాడు. అకస్మాత్తుగా అమ్మాయి ఎదురుపడి ఉంటుంది. అతను ఆ అమ్మాయిని అడిగే ఉంటాడు ఆ వస్తువు ఎక్కడుంది అని. కానీ ఆ అమ్మాయికి ఆ విషయం తెలుసుండకపోవచ్చు. సార్, ఇంతకీ ఆ హంతకుడు దేనికోసం వెతుకుతున్నాడు? వశిష్ఠిని ఆ అమ్మాయిని అతను అనవసరంగా ఎందుకు చంపాడు? అదే కదా అర్థం కాంది సార్. అమ్మాయి చేతులు కట్టేసున్నాయి, అంటే దీని అర్థం అమ్మాయిని అక్కడ బలవంతంగా ఉంచారేమో. ఎగ్జాక్ట్లీ, నేను అదే అంటున్నాను. ఒకవేళ వశిష్ఠే గనక ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసుంటే వాళ్ళింట్లో వాళ్ళు గాని బంధువులు గాని పోలీస్ రిపోర్ట్ ఇచ్చుండేవాళ్ళుగా. సార్, రిపోర్ట్ దొరికింది సార్. దొరికిందా? ఇటు చూడండి సార్, ఈ అమ్మాయి ఫోటో ఈ ఫోటోతో మ్యాచ్ అవుతోంది. అవును, ఈ అమ్మాయి తన పేరేంటి? మోనికా. మరి తను మోనికా అయితే ఈ రిపోర్ట్ ఎవరిచ్చారు? మిసెస్ శర్మ. మిసెస్ శర్మ. ఆమె నా దగ్గర పేయింగ్ గెస్ట్, కానీ నేనెప్పుడు నా కూతురు కంటే ఎక్కువగా చూసుకునేదాన్ని. మీ అమ్మాయి ఎవరెవరితో కలిసేదో ఏంటో మీకు ఏమైనా తెలుసా? 2 రోజుల క్రితం తన్ని కలవడానికి ఒక అతను వచ్చాడు. మౌనిక తనతో పాటు వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి రాలేదు. అతను ఎవరో ఏంటో మీకు తెలుసా? అతను ఎవరో తెలీదు. మీరు చూసారు కదా అతన్ని? 1 మినిట్. ఇతనేనా? ఇతనే తను. కాస్త మీరు మౌనికా రూమ్ చూపిస్తారా? ఇది మౌనికా రూమ్. చూడండి, అంతా వెతకండి. ఒక్క విషయం చెప్పండి, ఆ వ్యక్తి మోనికాను కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏమేం సంభాషణ జరిగిందో మీరేమైనా విన్నారా? వాళ్ళేం మాట్లాడుకున్నారో? లేదండి, వాళ్ళిద్దరు బయటికెళ్ళడం మాత్రమే చూశాను. సార్, ఆ జోసెఫ్, ఇవేవో ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. చూసారా? ఇతనెవరో చూసారా? మీరు ఇక్కడ మళ్ళీ వచ్చారా? ఏం చేద్దాం రోషన్ గారు, మీ బంగ్లా మాకు బాగా నచ్చింది. స్ట్రైట్గా చెప్పండి, ఏ పని మీద వచ్చారో? మీ అమ్మాయి మానస కనిపించట్లేదేంటి? తన బెడ్రూమ్లో ఉంది. తను ఇక్కడ లేకపోవటం చాలా మంచిదైంది రండి, ఉంటే బాధపడేది.
మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఈ ఫోటో కాస్త చూడండి. ఓ మై గాడ్, ఏదైతే అనుకున్నానో అదే జరిగింది. ఇప్పుడు చెప్పు నిజమేంటో చెప్పు. సార్, మానసు తల్లితో పెళ్లి జరగడానికి ముందే నాకు ఇంకో పెళ్లి జరిగింది. ఆమె పేరేంటి? సావిత్రి. మాకు కూతురు కూడా ఉంది, తన పేరు మౌనిక. ఇంతకీ మీరు ఆవిడ్ని ఎందుకు వదిలేశారు? సావిత్రి ఓ సినిమా ఆర్టిస్ట్. తనకు తన తోటి ఆర్టిస్టులతో సంబంధాలుండేవి. వాటి గురించి విని విని విసిగెత్తిపోయాను. ఆ కారణంగానే నేను చెన్నై నుంచి ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సుధన్ పెళ్లి చేసుకున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత తను కూడా నన్ను వదిలేసింది. అంతే. ఆ తర్వాత నా కూతురు మానస నేను కలిసి ఉంటున్నా. మరి వశిష్ఠ సంగతి ఏంటి? ఈ వశిష్ఠ ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో తెలీదు. నన్ను బ్లాక్మెయిల్ చేసాడు. తనకి నా పాత జీవితం గురించి మొత్తం తెలుసు. మీ అమ్మాయి మౌనిక ఎక్కడుందో తెలుసా మీకు? తెలీదు. పాపం అమాయకురాలు చచ్చిపోయింది. చనిపోయిందా? వశిష్ఠ తన సొంత ఇంట్లోనే ఆమెను దాచిపెట్టాడు. మౌనిక హత్య చేయబడిందా? అతనే చేసుంటాడు. అతనా? అతనంటే ఎవరు? అతను ఇంకో వ్యక్తి. అతనే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆ వేరొక వ్యక్తి ఎవరు? తనెవరు? వశిష్ఠ ఫ్రెండ్. తనే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నువ్వు 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే నీ గుట్టు బయట పెడతానంటున్నాడు. అవునా? ఈ 1,00,000 రూపాయలు ఎక్కడికి తీసుకురమ్మన్నాడు? హోటల్ అప్సరా దగ్గరికి. హోటల్ అప్సరా. జోసఫ్, కనిపిస్తుంది ఆకారే? నీ దగ్గరంత విలువైనది ఏముంది? దాన్ని చూసి రోషన్ భయపడేంత? వశిష్ఠ్ నాకు రోషన్ గురించి చెప్పిన విషయాలు విని నా కళ్ళు తిరిగినంత పనైంది. అవునా? అయితే మా కళ్ళు కూడా తిరిగేలా చెయ్యి. అదేంటో చెప్పి. ఏంటది? ఒకరోజు వశిష్ఠ్ మా ఇంటికి వచ్చాడు. నీకతను తెలుసా? నీ పేరేంటి? బంటి. బంటి బాబు, బంటి, అసలు విషయం చెప్పు. వశిష్ఠ్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగింది? తను చాలా చాలా ఎక్సైట్ గా ఉన్నాడు. బంటి, బంటి,
బంటి, బంటి! ఏంటి సంగతి, చాలా ఎక్సైట్ గా ఉన్నావు. నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. ఎలాంటి మాస్టర్ ప్లాన్? అది ఎలాంటి ప్లాన్ అంటే కోటి రూపాయలు సంపాదించే ప్లాన్. అతను నాకు మాస్టర్ ప్లాన్ మొత్తం చెప్పాడు. నా మీద చాలా నమ్మకం ఉంది. కానీ తనకేం తెలుసు, తన ఈ మాస్టర్ ప్లానే తన ప్రాణం తీసేస్తుందని. ఏంటి ఆ మాస్టర్ ప్లాన్? ఇదే ఆ వస్తువు, దీని గురించి నేను వశిష్ఠ్ వెతికింది. మ్యారేజ్ సర్టిఫికెట్. హా, పెళ్లి సర్టిఫికెట్. రోషన్ది, నాశనం చేయడానికి. రోషన్ సావిత్రిల మ్యారేజ్ సర్టిఫికెట్. నువ్వు దీనికోసమే వశిష్ఠ్ని చంపేశావు కదూ. అవును, నేనే వెయిటర్కి డబ్బులిచ్చాను వశిష్ఠ్ మందులో విషం కలపడానికి. వెళుతూ వెళుతూ హోటల్ మరీనా పేరు కావాలనే అన్నాను. మీ అందరికీ అనుమానం ధీరజ్ మీదకి వెళ్ళాలి అని. అలాగే జరిగింది కూడా. నేను ఈ సర్టిఫికెట్ వెతకడానికి వశిష్ఠ్ ఇంటికి వెళ్ళాను. అక్కడ మౌనిక ముందు నుంచే దాచిపెట్టి ఉంది. నాకు తెలియనే తెలియదు వశిష్ఠ్ మౌనికను అక్కడ దాచిపెట్టి ఉంటాడు అని. పాపం, అనవసరంగా నా చేతుల్లో చచ్చిపోయింది. ఇప్పుడు నీకిస్తాను చూడు ఈ పెళ్లి సర్టిఫికెట్. జైల్లో కూర్చొని చూసుకుందువు గాని నీకు ఉరిశిక్ష పడుతుందిగా, అప్పుడు తిరిగి తీసుకుంటాను. 2 హత్యలు చేశావు నువ్వు, నీకు ఉరిశిక్షే కరెక్ట్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, క్లిక్ ద షో లింక్స్ అండ్ ఎంజాయ్ వాచింగ్ ద వీడియోస్.